నాన్నగారు తీసిన సినిమాలు కూడా ప్రేమికుల రోజు కానీ బాయ్స్ కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్ మూవీస్. అవునండి. అవి ఇప్పుడు ఉంటే మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటా. తెలుసు బాయ్స్ సినిమా కానీ ప్రేమికుల సినిమా చాలా అడ్వాన్స్ మూవీస్ అయ్యి అవి ఇప్పుడు రావాల్సిన సినిమాలు ఎప్పుడో మీరు తీసుకొచ్చేసారు. సో ఆ కథల విషయంలోనూ ఆ మేకింగ్ అప్పుడు మీరు ఇచ్చే సలహాలు ఏంటి వాళ్ళకి? మేకింగ్ విషయంలో అటువంటి పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ అంతా నేను హ్యాండిల్ చేసేవాడిని అప్పుడా. బాయ్స్ అయినా సరే ఇవి ప్రేమికుల రోజులైనా సరే, సో గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ ట్రైలర్స్ ఇవి నా జాబ్. యాక్చువల్గా టెక్నికల్ వర్క్ అంతా నా జాబ్, అందుకనే అడిగాను కరెక్ట్. బట్ మెయిన్ కంటెంట్ స్క్రిప్ట్ సెలెక్షన్ బడ్జెటింగ్ అంది నాన్నగారిది. ఓకే. ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్ నాకు నచ్చవు బట్ నాన్నగారు నమ్మి చేస్తారు. ఓకే. కొన్ని క్యాలిక్యులేషన్ మనకి అర్థమే కావు. ఓకే. మన చిన్న సినిమా అనుకుంటే బాగా లావిష్గా చేస్తారు, ఇది వర్కౌట్ అవుతామని డౌట్ వస్తుంది. బట్ దానికన్నా పెద్ద హిట్ అయి ఉన్నాయి. సో అలా చాలా సినిమాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఓకే. ఈ మధ్యన రీసెంట్గా రీరిలీజ్ సినిమాలు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. అవును. ఆ సినిమాలు వరుసకు వస్తే సక్సెస్ అయింది. సో ఆ సక్సెస్ఫుల్ సినిమాల్లో మన సెవెన్జీ బృందా అనుకోవాలని కూడా రీసెంట్గా బ్లాక్ బస్టర్ సూపర్ ఓపెనింగ్స్ తోటి క్రోర్స్లోనే ఆ సినిమా కలెక్ట్ చేయడం, సో నాన్నగారికి మే బ్రదర్కి సో మంచి మంచి సక్సెస్ మరియు సక్సెస్ వచ్చేట్టు ఉంది. అలా మీరు దర్శకత్వం వహించిన కేడి సినిమా కూడా చాలా మంచి సినిమా, దాంట్లో తమన్నా తర్వాత ఇలియానా కూడా ఉంది. సో అది దాన్ని క్యాచ్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తారా? అట్లాగే చేస్తే బాగుంటుంది నాకు మొన్న అనిపించింది, కానీ ఎలా చేయాలని తెలియదు. బికాస్ తమన్నా ఇలియానా ఫస్ట్ సినిమా. అవును అవును. ఇద్దరు చిన్నపిల్ల ఉంటారు, రవి చిన్నపిల్లగా ఉంటాడు అని. అవును. సో బట్ పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తే బాగుంటుంది, ఒక ఐడియా ఉంది. చేస్తే బాగుంటుంది అని. ఓకే. అలాగే మీ మొదటి సినిమా త్రిష కూడా ఉంది కదా, త్రిష కూడా అది రిలీజ్ చేయండి, అది రిలీజ్ రెడీ. కష్టమా? లేదు, అది రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేస్తున్నారా? అది ఫిక్స్. అది ఫిక్స్డ్ అండి. కేడీ అనేది ఇంకా రిలీజ్ అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. నాన్నగారు అన్ని బ్లాక్ బస్టర్ హిట్, మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒకే ఒకటి ఉంది, నరసింహ ఉంది, నెక్స్ట్ బాయ్స్ ఉంది, నేమర్స్ నాకు తెలుస్తుంది. ఇలాగ చాలా ఒక జెంటిల్మెన్ ఒక పెద్ద లిస్టే ఉంది మన దగ్గర. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆ రైట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి? సినిమా అన్ని మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఈ సినిమా అన్నయ్య తమ్ముడు అన్న నాన్న ఎలా ప్లేయర్ దాని గురించి సెవెన్జీ బృందాలు మళ్ళీ రిలీజ్ అయ్యి థియేటర్కి వెళ్ళారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి. ఎక్స్పీరియన్స్ అన్బిలీవబుల్ అండి. యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉండింది. ఇట్ ఇస్ ముందు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ జనరేషన్ కుర్రోళ్ళు ఎక్కువ మంది వచ్చారు, టీవీలో చూసారా, వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయ్యారని తెలియాల. అండ్ ఎలా ఎస్పెషలీ ఆ సాంగ్ ఉంది కదా, లైక్ కన్నుల భాష సాంగ్, అప్పుడు ప్రతి ఒక్కరు రికార్డ్ చేయడం థియేటర్ అంబియన్స్తో హ్యాపీనెస్ మనం చెప్పలేం. ఇట్ ఇస్ అ హ్యూజ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యాం, అది ఎంత హిట్ కొట్టాం అనేది ఎవ్రీ మూమెంట్ అప్పుడు గుర్తు వస్తూ ఉండింది. ఈ సినిమాకి వస్తే నేహా శెట్టి గ్లామర్ ఎక్కువ బాగా కనిపిస్తుంది సినిమా పర్టికులర్గా, విడిగా కానీ సినిమాలో కానీ సాంగ్స్లో కానీ. అతను ఆమె సెలక్షన్ ఎవరిది, ఐడియా ఎవరిది అసలు? అంటే నేహా శెట్టిని పెట్టాలి. అదే అండి, నేహా శెట్టి అనేది ఐ లెఫ్ట్ ఇట్ టు నేచర్. నేను ఈ సినిమాకి మంచి హీరోయిన్ వస్తుంది, ఎత్తుకుంటూ వస్తుంది, మనం వెయిట్ చేస్తాం. వాజ్ వెయిటింగ్ కరెక్ట్గా షూటింగ్కి 20 డేస్ బిఫోర్ అపాయింట్మెంట్ వచ్చింది, తను కలిశారు, ఓకే అనేసారు. బట్ ఇంత గ్లామర్గా సాంగ్లు వస్తాయి, తను ఇలా చేయొచ్చని నాకు ఐడియా లేదు అప్పుడు. బట్ ఒక్కొక్కటి యాడ్ ఆన్ అవుతా వచ్చింది. ఇప్పుడు మేనే ఇప్పుడు ఎడిటింగ్లో చూసేటప్పుడు కరెక్ట్గా మనం వాడాం, తన పొటెన్షియల్ని కరెక్ట్గా వాడాం. రేపు మళ్ళీ మనం కలిసి చేస్తామో లేదో మాకు తెలియదు, కానీ బట్ వాట్ ఎవర్ తన పొటెన్షియల్ని నేను స్క్రీన్లో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసిన ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే మీ తమ్ముడు అంతకుముందు ఏ సినిమా చూసినా కానీ కొంచెం రివర్స్లో మీకు చెప్పడం బాగలేదని చెప్పడం, మొహమ్మద్ చెప్పాడు ఇట్లా చేయరు. ఈ సినిమా పర్టికులర్ చూసి అద్దరిపోయిన సినిమా బాగుంది అని చెప్పిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందండి, చాలా కాన్ఫిడెన్స్. దానికి ముందు ఒక స్క్రీనింగ్ చేశాం మా హీరో కిరణ్ గారు 20 మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఒక 10 మంది. ఒక ఫస్ట్ కాపీ వచ్చిందా చూసుకున్నాం? ఫస్ట్ కాపీ కాదు, ఇట్స్ రష్. ఓకే. రష్ వర్షన్ చూడాల్సి వచ్చింది. ఓకే. చూసిన తర్వాత ఆ రష్ వర్షన్ రిజల్ట్ హెవీగా ఉండింది. నా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా ఎంజాయ్ చేస్తారని. అందరూ బుగ్గలు పట్టుకుని బయటకు వచ్చారు నవ్వుతూ. సో అప్పుడే వాళ్ళ హ్యాపీనెస్ చూడగా ఐ డిజైర్ లైక్ పెద్ద ఫిల్మ్ మన చేతిలో ఉందని అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా నాన్నగారికి చూపిస్తాను, ఐ వాజ్ ఎక్సైటెడ్. ఓకే. ఓకే. సో ఒకేసారి నాన్నగారికి తమ్ముడికి అందరికి చూపిస్తాను, పిలిచి చూపించాను. ఓకే. అండ్ ఫర్ కాంట్రాస్ట్ మా తమ్ముడికి బాగా నచ్చింది సినిమా. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఒక్కొక్క డైలాగు చెప్పి చెప్పి నవ్వుకుంటా ఉన్నాడు ఇంట్లో. సూపర్ సూపర్ సూపర్. ఈ రూల్స్ రంజన్ సినిమాలో హీరో రూల్స్ పెడుతుంటాడు కదా కథ ప్రకారంగా, ఆ రూల్స్ మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయా రియల్గా? రియల్గా ఇంట్లో రూల్స్ నేనే పెడతాను. అవునా? నేనే మార్నింగ్ పద్ధతిగా లేయటం, త్వరగా పడుకోవటం, ఎవరైనా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయటం, ఇదే నా పని. ఓకే 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 ఓకే. మీ క్యారెక్టర్ ఇప్పుడు 50% ఉండొచ్చు. 50% మీ క్యారెక్టర్ కిరణ్ పోషించాడు. 50% అప్పుడు నా తమ్ముడు ఏమన్నాడు చూసిన తర్వాత?
తను కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యా నువ్వు ఇంట్లో పెట్టి రూల్స్ ఉందా సినిమాలో పెట్టాడు. అంటే మీ ఇద్దరు మామూలుగా టామ్ అండ్ జెర్రీ లాగా? ఎగ్జాక్ట్లీ టామ్ అండ్ జెర్రీ ఉంటుందా? సో తన దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇట్స్ అ బిగ్ థింగ్. ఓకే ఓకే. తనకి ఏది నచ్చింది అసలు మెయిన్? యాక్చువల్లీ సినిమా చూసేదానికి ముందు కూడా గొడవ ఇద్దరికి. అవునా? చూసే ముందు? చూసే ముందు కూడా ఒక 1 అవర్ బ్యాక్ కూడా ఇద్దరు గొడవ. ఎందుకు? తను ఏదో చెప్పాడు లైక్ నేను వచ్చేది సినిమా చూడలే నీకు తను ఎడిటింగ్ చేస్తానే ఉన్నా 2 డేస్గా చూపిల్లా. నువ్వు ఎప్పుడు చేస్తావు నేను ఇక్కడ ఉండలేను చెన్నై వెళ్ళిపోతానని పెద్ద గొడవ. నువ్వు చూపిస్తే వెళ్ళిపోతానని. ఓకే ఓకే. సరే వచ్చాడు బట్ నేను ఆ మైండ్లో చూసాడు ఒకళ్ళు నచ్చదనుకున్నాను. బట్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్. దాని తర్వాత బాగా అప్రిషియేట్ చేస్తే తనకి ఎక్కువ నచ్చింది అని అడిగితే రూల్స్ నుంచి క్యారెక్టర్ తనకి బాగా నచ్చింది. నేను కొన్ని విషయాలు కథ కరెక్ట్ అయ్యేవాళ్ళని అవుతారు, మీతో డైలాగ్ పంచే వాళ్ళని అందరు అవుతారు. హీరో ప్రతి షాట్ ఉప్మా కుక్ చేస్తాడు, ఉప్మా తింటాడు ప్రతి షాట్, ఎవ్రీడే వాడు యాక్టివిటీస్ లాగా. ఓకే. దాన్ని బాగా ఎంజాయ్ చేశాడు తను, దాన్ని బాగా కనెక్టివిటీ అయ్యాడు. ఓకే ఓకే. తమ్ముడు ఫస్ట్ టైం హీరో అవుతున్నప్పుడు, సెవెంజీ బృందావ్ గారు హీరో అవుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? తన హీరో అయిపోతున్నాడు నేను అవ్వలేదు అని అట్లా అంటే ఫీలింగ్ అసలు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు కలిగిన మీ ఫీలింగ్? లేదు, హీరో మీద ఫీలింగ్ రాలేదు. తను గెలవాలి, బాగుండాలి, మనకు తెలుసు మన పక్కన ఉండేవాళ్ళ డ్రాబ్యాక్స్ మనకు తెలుసు. సో ఇంకా బాగా చేయాలి అనే ఫీలింగ్ ఉంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. నేను కానీ నాన్నగారు కానీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద అంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎలా డెలివరీ చేశారని కూడా. ఈవెన్ ఇప్పుడు రిలీజ్లో చూసినప్పుడు ఇంకా నేను ఇంకా షాక్ అయ్యాను. చిన్న చిన్న రియాక్షన్స్ కూడా అంత బాగా చేశారని. సో ఆ క్యారెక్టర్గా తను ఈ లివ్డ్ దట్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్లో దాంట్లో నో డౌట్. 7G తర్వాత తమిళ మంచి ఫిల్మ్ చేశాను, ఆరణ్యకాండం అని నేషనల్ అవార్డు నామినే అయింది, దానికి బెస్ట్ ఆర్టిస్ట్ కూడా నామినేషన్ వచ్చింది. సో దట్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్. తన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్కి విల్ బి వెరీ గుడ్ ఆర్టిస్ట్. అంటే మొదటి నుంచి మీ చిన్నప్పటి నుంచి నాన్నగారితో ట్రావెల్ అవుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కదా, దర్శకత్వ శాఖని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే చాలా డైరెక్టర్స్ ఇంటాక్ట్ అవుతాం. రవికుమార్ సార్తో నాకు కేశరావు గారితో పరిచయం అయింది కోసం. సో అలాగూ డైరెక్టర్స్తో అలవాటు అయిన వల్ల ఇలా వెళ్తే బెటర్ అని అనిపించింది నాకు. స్నేహం కోసం ఏదో కథ రాశారంట మీరు, ఫస్ట్ చండాలంగా రాశారంట, అది మళ్ళీ ఏదో మార్చమంటే మళ్ళీ ఇంకో నైట్ మార్చి వేరే కథ చెప్పారంట. ఆ పాయింట్ నాన్నగారికి బాగా నచ్చి రవికుమార్ గారికి చెప్పి ఆయన రవికుమార్గే ఫస్ట్ మీరు చెప్పారంట, నాన్నకి చెప్పామని రవికుమార్ అడిగితే మళ్ళీ చెప్పారు. ఏంటి ఎలా పుట్టింది అసలు ఆ చిన్న వయసులో అంత ఫ్యామిలీ ఎమోషనల్ కనెక్ట్ అయ్యే స్టోరీ ఎలా మీకు పుట్టింది? అదేంటి ఇప్పుడు రూల్స్ నుంచి కూడా అలాగే వచ్చింది. అవునా? అది మీరు ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యారు కదా అప్పటికి. అంటే కొన్ని ఎప్పుడో కదా చాలా వచ్చింది, అప్పుడే 20 సంవత్సరాలు అవుతుంది కదా వచ్చి. కొన్నిసార్లు ఫ్లోలో వస్తాయండి, 3 అవర్స్లో మొత్తం స్నేహం కోసం కదా 3 అవర్స్లో వచ్చింది ఫుల్ కథ. అవునా? అలాగే రూల్స్ నుంచి కూడా 3 అవర్స్ అదే ఒక ఫ్లో వస్తుంది కొన్నిసార్లు, అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. అండ్ అప్పుడు స్కూల్ చదువుతా ఉన్నాను నేను, డైరెక్టర్ నాన్నగారు రవికుమార్ గారు వేరే సినిమా కమిట్ అయ్యారు. ఓకే. వేరే సినిమా స్క్రిప్ట్ తీసుకుని షూటింగ్ వెళ్ళబోతున్నారు 15 డేస్లో. ఓకే. ఆ డిస్కషన్లో నేను ఫస్ట్ టైం వెళ్ళటం, నాకు ఆ కథ నచ్చల, నాకు తెలుసు ఆ సినిమా చేస్తే ఆడదని. సో డైరెక్టర్ 2 సార్లు చెప్పాను నేను, చెప్తే నేను ఒకసారి తిట్టేశారు. అవునా? ఇలాగ బాగలేదని చెప్పొచ్చు కానీ ఇది ఆల్టర్నేటివ్ ఉందా? ఇప్పుడు 15 డేస్లో షూటింగ్ పెట్టుకుని కథ బాగాలేదంటే నేను కథ ఉంటే ఉందా లేదు కదా ఎందుకు అని అంటే ఏదో అన్నారు. అది ఏదో తెలియదా అగ్రెస్ సీనసా లేక ఏంటో తెలియదా. నెక్స్ట్ డే బై ఏదో థాట్లో డైరెక్టర్ రవికుమార్ గారికి చెప్పి ఆయనకి చెప్పేశారు డైరెక్ట్గా, అది అలా కుదిరిందండి. ఓకే. ఏం చేసింది మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ వల్ల ఆ స్క్రిప్ట్ ఐడియా వచ్చింది. ఐడియాగా అనుకున్నాను, ఐ డెంట్ నో నేను 3 అవర్స్ కాదని. అది ఎవరికైనా చెప్పాలి అని చెప్పి ఒక రైటర్ టీమ్ ఉంటారు రైటర్ దగ్గర, వాళ్ళు చెప్పాలని వెళ్తే ఎవరు లేరు అక్కడ ఆ రోజు, అందరూ వేరే బయటికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు కరెక్ట్ డైరెక్టర్ ఒకరే ఉన్నారు. ఓకే ఓకే. అప్పుడు ఏంటి వచ్చానండి ఇది, లైక్ ఏదో చెప్పాలి వచ్చేసారు ఐడియా వచ్చింది బట్ ఎవరు లేరు కానీ వెళ్ళిపోతుంది, వెళ్ళేటప్పుడు తను ఏ ఐడియా చెప్పని తనని ఎంకరేజ్ చేశారు. సరే నేను ఒక ఐడియా అని చెప్పి 2.5 అవర్స్ చెప్పాను. ఓకే ఓకే. అండ్ ఫినిష్ చేయడం నాన్నగారు రావటం డైరెక్టర్ గారికి బాగా నచ్చి నాన్నగారు తనే రికమెండ్ చేశారు, మీ అబ్బాయి మంచి కథ చెప్పాడు మీరు ఇన్నండి నాకు బాగా నచ్చింది అన్నారు. ఓకే ఓకే ఓకే. తన నాన్నగారు షాక్ అప్పుడు, నాకు నెక్స్ట్ డే నాన్నగారికి నచ్చింది. తర్వాత హీరో శరత్ కుమార్ గారు అప్పుడు ఆయనకి చెప్పి నచ్చి ఇట్స్ ఆల్ హ్యాపెన్ ఇన్ 1 డే. ఓకే ఓకే. అంటే సినిమాకి రావాలి, ఇట్ ఇస్ అ సిచ్యువేషన్ అలా జరిగింది.